ప్రభువైన యేసుక్రీస్తు వారి యథశ్రేష్టమైన నామములో ఈ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని మాటలు విందాం. మరి నిన్నటి దినమందు మనం హెచ్చరించెను, హెచ్చరించుట, హెచ్చరిక అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మనం మాట చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను అయ్యా గడిచిన దినములన్నీ కూడా నీ కృపాశతమని నింపారు. అయ్యా నుండి దినమందు నాతో మాతో మాట్లాడిన పదమునైనా హెచ్చరించిన అన్న పదాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే పదాన్ని ఈ దినం కూడా నైనా పరిశుద్ధ గ్రంథంలో మరి ఎందుకొరకు హెచ్చరింపబడ్డారు, ఎందుకొరకు హెచ్చరించవలసిన అవసరం వచ్చిందన్న సత్యాన్ని నీ లేఖన భావించి కొన్ని నిమిషాలైనా మేము ధ్యానించటకు నీ పక్షాన్ని చేయ ఉండగా నీ ఆత్మ నడిపింపడు దయచేయండి. వినగలిగిన చెవులను గ్రహించగల మనసు నాకు మనం దయచేసి మీరు చిన్న ప్రతి ఒక్కరికి కాసిన ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారి పక్షాన్ని కానీ ఆ తర్వాత నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్న ఆసక్తి కలిగి వినగలుగుతున్న వారి పట్ల కానీ అయా న్యాయమైన తీర్పు తీర్చినట్టుగా న్యాయాధిపతికి వారికి తోడుగా ఉండి ప్రతి విషయం నిస్తున్నది వారికి తోడుగా ఉంచి మీరు మై పొందమని ఈ ఆత్మస్పర్శ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడినట్టుగా నాయన నీ పరిశుద్ధాత్మకార్యం జరిగించినట్టుగా నీ కృప చూపించి మీరు మహిమ తెచ్చుకోమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చదువుకున్నాం, తిమోతికి పౌలు గారు రాసిన ఉత్తరంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. నేను వచ్చు పర్యంతము చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, చదువుట ఎందును, బోధించుట జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అదే రీతిలో ఎవరిని బట్టి ఎవరు తృణీకరింపకుండా ఉండాలన్నా, లేక మన పరిచయాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన వయసుని బట్టి ఎవరు మనం తృణీకరింపనీయకుండా ఉండాలంటే మన మాటతో మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములకు మాదిరిగా జీవించే విధానాన్ని కలిగి ఉండాలని పౌలు గారి తిమోతికి చెప్పిన మాటల వలె మనం కూడా అటువంటి ప్రవర్తన కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అదే రీతిలో మన మాట తీరును బట్టి, మన ప్రవర్తన తీరును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన చూపించే ప్రేమను బట్టి ఎవరు కూడా తృణీకరింపకుండా మనం సరైన నడవబడే వారిగా ఉండాలంటే మనం చేయవలసింది పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అందుకని పౌలు చెప్తున్న మాట, నీవు చదువుట ఎందును, హెచ్చరించట ఎందును, బోధించట ఎందును నీవు జాగ్రత్తగా ఉండము. అంటే చదవకుండా మనం హెచ్చరించలేము, హెచ్చరించుచున్న మనం వారికి సరైన రీతిలో బోధించలేము. అందుకనే సరైన రీతిలో వారికి బోధించాలన్నా మనం ముందు హెచ్చరింపబడేవారిగా మనం ఉండాలి. నీవు దేని చేత హెచ్చరింపబడతావంటే వాక్యమును చదువుట వల్ల ఆ వాక్యమున్న భావాన్ని, వాక్యమున్న సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు నీ అంతటి నీవు హెచ్చరింపబడేవాడిగా నువ్వు ఉండగలవు. కనుక అటువంటి అనుభవానికి మనం రాగలిగిన వారమై ఉండి బోధించగలిగితే ఆ బోధ అనేకులకు ఆశీర్వాదకరంగా కాకుండా నీకు జీవితానికి కూడా ఉన్నతమైన సత్యపు వెలుగును, లేక ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించగల ఉన్న సత్యాన్ని పౌలు గారు తిమోతికి చెప్పిన మాటలు మనం స్పష్టంగా గమనించాం. అయితే నడిదిన ముందు మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే అపోస్తలుల కార్యగ్రంథం ఎందుకు హెచ్చరించవలసిన అవసరం వచ్చింది, ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే మనం లేఖన భాగంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈరోజు కూడా అదే అపోస్తుల కార్యగ్రంథంలోనే నాలుగు విషయాలు మనకు ఎందుకు హెచ్చరించవలసిన అవసరత వస్తుంది, హెచ్చరికను మనం ఏ విధంగా స్వీకరించాలి అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 11:23 చదువుదాం. ఎందుకు హెచ్చరిస్తున్నాడు దేవుడు? ఆయన ఆ అనేక మంది సేవకుల చేత విశ్వాసులుగా జీవిస్తున్న మనలను, లేక అన్య జనులకు జీవిస్తున్న మనం ఎందుకు హెచ్చరించవలసిన ఆవశ్యకత వస్తుందంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, చదువుదాం. 11:23 దయచేసి నేను చదువుతాను, గమనించాలని కోరుతున్నాను. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించను. ఈ హెచ్చరిక ఏంటంటే మీరు అది చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది కాదు. హెచ్చరిక ఎటువంటిది అంటే కృప చూచి అన్న మాట చూస్తున్నాం. దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో పౌలు గారు బోధించిన విధానమే కానీ, తన శిష్యులు బోధించిన విధానమే కానీ, లేక స్టెఫన్ గురించి తెలియపరుస్తున్న మాట అక్కడ, స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికని వాక్యము బోధింపక ఫీనేకు, కుప్ర, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించరి. అంటే వీరు ఏమై ఉన్నారంటే వారు బోధిస్తున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఏమన్నాడు, 23 వచ్చేసరికి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించను.
అన్న మాట చూస్తున్నాం. ఏమిటి సేవకుడు చెప్పే బాధ? ఏమిటి సేవకుడు ఏ విషయంలో మనల్ని బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు? ఎందుకని దేవుని వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించబడుతుంటే మనం స్థిర విశ్వాసంతో లేక స్థిరమైన హృదయముతో ప్రభువుని అత్తుకొనవలన్న సత్యాన్ని, అంటే స్థిరమైన అంటే మన విశ్వాసం స్థిరమైనది కాదు, మన భక్తి స్థిరమైనది కాదు, యేసయ్యే నా రక్షకుడు అని, ప్రభువే నా రక్షకుడు అని ఆయన స్థిరమైన మనసుతో వెంబడించేవారిగా ఉండలేకపోతున్నా. అందుకని అక్కడ 22 వచ్చిన అంటాడు, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, వారిని గుర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము వారు విని బర్నబాను అంత్యొకయ వరకు పంపిరి. అంటే సంఘం వారి గురించి తెలియపోస్తున్నమాట. సంఘం వారు విన్నారట, విని అంత్యొకయకు వారిని పంపించారు. ఎవరిని? బర్నబాను పంపించాడు అన్నమాట చూస్తున్నాం. అంటే అంత్యొకయలో కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘం అంటే ఆ క్రీస్తుని ఎరిగిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్య కూడా దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలంటే దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొని వల్లని అందరినీ హెచ్చరించను. ఇక్కడ ఎక్కడ వారిని ఎంత హెచ్చరించారంటే సంఘము లేని చోట. దేవుని అందు విశ్వాసం ఉంచారు, విన్నారు అంతవరకే, కానీ విశ్వాసం ఉంచున్నట్టుగా వారికి ఉన్నతమైన ఆలోచనతో నడుస్తున్నారు. నడుస్తున్న విధానాన్ని బట్టి పౌలు గారు స్టెఫెన్ ఏం చేశాడంటే అక్కడికి బర్నబాని పంపించాడు. బర్నబాని పంపించినప్పుడు అక్కడ వారికి చెప్పిన మాట, స్థిర హృదయంతో ప్రభువుని మీరు అత్తుకోనండి. ఎందుకు అత్తుకోనాలి అని అంటే అక్కడ అంటాడు, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడే, నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు పౌలును సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చరి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులైనరి. దేవుని వాక్యములో స్పష్టంగా తెలియపోస్తున్నమాట. 22 ఏమంటాడంటే అక్కడ, వాని గురించి సమాచారము యెరూషలేములోనున్న సంఘం వారు విని బర్నబాను అంత్యొకయకు పంపిరి. అంటే అంత్యొకయ గురించి యెరూషలేములో ఉన్న సంఘం వారికి తెలిసింది. తెలిసినప్పుడు అక్కడికి ఏం చేశారంటే వీరు బర్నబా అనబడిన ఆ నడిపించే శిష్యుడిని పంపినట్టుగా మనం చూస్తున్నాం. బర్నబాని అక్కడికి పంపినప్పుడు బర్నబాయి చెప్పిన మాట ఏమిటంటే, అతడు వచ్చి అంటే బర్నబా అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి. ఎక్కడ చూశాడు ఆయన దేవుని కృప? ఎక్కడ చూశారంటే సంఘము లేని చోట. కేవలము యేసుక్రీస్తుని నమ్మిన విధానం, బోధించిన బోధలే కానీ దేవుడు చేసిన కార్యాలే కానీ వారు విన్నారు, విని దేవుని అందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్న విధానాన్ని బట్టి అక్కడ ఏం కనపడింది? బర్నబా కంటే దేవుని కృప కనపడింది, దేవుని ప్రేమ కనపడింది. దేవుని కృపను చూసి సంతోషించి వారికి తెలియపరచు. కృప అయితే ఉంది కానీ వారు లేవలేదంటే ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనగలిగిన మనసు వారిలో లేదన్న సత్యాన్ని బర్నబా ఎరిగి వారికి బోధించిన విధానం మనం చూస్తున్నాం. ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంటే సత్పురుషుడు అంటే మంచి పురుషుడు. అంటే ఎటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు, రెండవది విశ్వాసముతో నిండిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ బర్నబా ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి, అయ్యా మీరు ప్రభువును అత్తుకురుడు, ఎలా అంటే ప్రభువును స్థిర హృదయముతో అత్తుకురుడు అని చెప్పిన మాట వారు విన్నారు. విని అతని గురించి ఏం తెలుసుకున్నారంటే అతను నిజంగా పరిశుద్ధాత్మ నిండిన వ్యక్తే, అతను నిజంగా ఏమైనాడు విశ్వాసముతో నిండిన వ్యక్తి అనే సత్యాన్ని వారు గ్రహించారు. గ్రహించి ఏం జరిగిందంటే బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంటే ఈ రోజుల్లో బోధించే విధానాన్ని ప్రజలు చూస్తారు. బోధకుడి యొక్క జీవన విధానాన్ని, బోధల యొక్క నడవడికని, అనేకులకు హెచ్చరించే వారి యొక్క నడవడికని ప్రవర్తన చూస్తుంటా. ఇదే కదా పౌలు తిమోతికి చెప్పిన మాట, అయ్యా నీ ప్రవర్తన చూస్తారు, నీ మాటలు చూస్తారు, నీ క్రియలు చూస్తారు, నీ ప్రేమ చూస్తారు, కనుక నీవు జాగ్రత్తగా ఉండమని వారి దగ్గరికి పంపించిన విధానం. అంటే ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయమనంటే చదువుట ఎందును అన్నమాట. మనం ఇక్కడ కూడా మనం విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తున్న మనం, మన ప్రవర్తన విషయంలో కానీ, మన మాట తీరు కానీ, లేక మన ప్రచురించే ప్రేమ కానీ, లేక మన విశ్వాసం కానీ ఎలా ఉండాలంటే చదువుట ఎందు మనం మార్పు కలిగిన వారి వలె ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చదివినా, బైబిల్లో ఉన్న ఆ వాక్యాల భోగాలు బోధలు మనం విన్నా, మనం ఏమంటే మాట తీరు మారాలి.
రెండవది సుప్రేమ చూపించే విధానంలో మార్పు రావాలి. మూడవది మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇవన్నీ కలిగినప్పుడు మనం ఎలా ఉంటామంటే విశ్వాసులకు మాదిరిగా చూపించే విధానం కలిగి ఉంటామని పౌలుగారు చెప్పిన మాట మనం. అందుకని అక్కడ అంటాడు అంత్యొక్కకు వెళ్ళాడు, ఎప్పుడైతే అక్కడ బోధించాడో అక్కడ అంటున్నమాట 26 వచనం ఏమంటాడు, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించని మొట్టమొదట అంత్యొక్కలో క్రైస్తవులు అనబడిని, శిష్యులు క్రైస్తవులు ఉన్నరే అన్నమాట చూస్తున్నాం. అంటే అక్కడ వరకు శిష్యులు ఎవరు కూడా క్రైస్తవులు అల్ల, శిష్యులందరినీ క్రైస్తవులు అనబడిరి అన్నమాట ఏంటంటే అక్కడ ఎప్పుడైతే సత్పురుషుల వల్ల జీవించగల ఆత్మను కలిగి ఉన్నారో, సత్పురుషుల వల్ల కలిగి జీవించగల విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, దాన్ని బట్టి వారు ఇచ్చిన బోధ వారు చూపించిన మాదిరి ఏమైనారంటే క్రైస్తవులుగా వారు గుర్తింపబడ్డారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. కనుక దేవుని కృపను చూసి మనం చేయవలసి దేవుని కృప పొందుతున్నాం, మనం దేవుని ప్రేమను పొందుతున్నాం, ఆయన కటాక్షాన్ని పొందుతున్నాం, ఆయన కనికరాన్ని పొందుతున్నాం, ఆయన నుంచి అనేకమైన స్వస్థత పొందుతున్నాం, అనేకమైన మేలు పొందుతున్నాం. పొందుతున్నాం మనం చేయవలసింది అంటే ప్రభువును స్థిర హృదయంతో మనం అత్తుకునే వారికి మనం ఉండాలని వారిని హెచ్చరించిన విధానం మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. రెండో మాటగా అదే అపోస్తల కార్యగ్రంథం 13:43 చదువుదాం. అదే అపోస్తల కార్యగ్రంథం 13:43 దయచేసి గమనించాలని కోరుతున్నా. ఇక్కడ అంటాడు ఏమంటాడు 42 కూడా నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నా. వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనరి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తి పొలన యూదామత ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను. అయ్యా మీరు నన్ను వెంబడించడం కాదు, ఏంటి అక్కడ జరిగింది, మీరు పౌలుని అక్కడ వెంబడిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటాడు అక్కడ మరొకసారి ఆ వచనం చదవ నాశపడు. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు భక్తి పనులను యూదామత ప్రవిశ్రులను పౌలును బర్నబాను వెంబడించరి అన్నమాట చూస్తారు. అంటే అక్కడ బోధించారు, వెళ్ళి అక్కడ అనేక రీతిలో వారికి బోధించారు. బోధించిన తర్వాత వారిని వెంబడిస్తున్నారు. ఏంటి వారే అన్ని చేయగలరన్న సత్యాన్ని మనుషులుగా ఉన్న పౌలుని బర్నబాని ఆ తోటి మనుషులు సమాజ మందిరము చేరి వారందరూ వారిని వెంబడిస్తుంటే అప్పుడు వారు ఇరువు చెప్పిన మాట ఏంటంటే వీరు వారితో మాట్లాడుచు ఏం చెప్పారంట, దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించారు. సహజంగా క్రైస్తవులు జీవిస్తున్న మనం ఎవరు బాప్తిస్మ ఇస్తే వారిని ఒక తండ్రిగా, ఎవరు వాక్యాన్ని బోధిస్తే వారిని ఒక తండ్రిగా భావించి వారు అడిచే అడుగు జడల్లో వారు అడుగులు వేయటం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పౌలుగారు చెప్తున్నమాట, మేము కాదు నీకు ముఖ్యం, మేము దేవుడిచ్చిన పనిని మేము బోధించవలసిన బాధ్యతను మాకు ఇచ్చాడు, ఆ బోధ మీకు చేశారు, కానీ మీరు నన్ను కాదు మమ్మల్ని కాదు వెంబడించాల్సింది. ఎవరంటే దేవుని కృపను మీరు నమ్ముకోండి. అంటే అక్కడ దేవుని కృప యందు నిలకడగా ఉండగలిగితే మీరు ఎక్కడ ఉండాలో ఎవరిని వెంబడించాలో అవన్నీ కూడా ఆ కృప కలిగిన దేవుడే మీకు బోధిస్తాన్న సత్యాన్ని ఎరిగి వారికి చెప్పిన మాట ఏమంటాడు, దేవుని కృప యందు నిలకడగా ఉండవల్లని హెచ్చరించను అన్నమాట చూస్తున్నాం. కనుక హెచ్చరిక అనేది ఒక ప్రేమపూర్వకమైన పదంగా కనపడుతుంది, అది గద్దింపు కాదు కానీ ప్రేమపూర్వకంగా హెచ్చరించిన అమ్మా మీరు మమ్మల్ని కాదు వెంబడించాల్సింది, మీరు వెంబడాల్సింది ఎవరంటే కృప, దేవుని కృపను వెంబడించు. దేవుని కృప అనబడిన అంటే కృప ఆయన కుమారుడైన యేసుక్రీస్తును, దేవుని కృప అంటే దేవుని కుమారుడైన యేసునందు నిలకడగా ఉండవాలని ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రభునందు స్థిర హృదయము కలిగి ప్రభువును స్థిర హృదయముతో ఆయన అత్తుకున్నాడు అని చెప్పిన మాట అక్కడ మనం విన్నాం. ఇక్కడ ఏమంటాడంటే దేవుని కృప అనబడిన యేసుక్రీస్తునందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించాను. పౌలు ఎందు కాదు, బర్నబా ఎందు కాదు, లేకపోతే బోధిస్తున్న సేవకులు ఎందుకు కాదు, మీరు నిలకడగా ఉండవలసింది. ఎవరు ఎందుకు నిలకడంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును, కృపామయుడైన యేసుక్రీస్తునందు మీరు నిలకడగా ఉండాలని అక్కడ హెచ్చరించినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అందులో మూడో మాటగా మనం చదువుదాం 14:14 ఇదే అపోస్తల కార్యగ్రంథం 14:22 లేఖన భాగంలో మనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరి. దేవుని వాక్యంలో ఒక స్పష్టత కలగ చేస్తుంది హెచ్చరిక. దేన్ని బట్టి హెచ్చరిక కలగ చేస్తున్నాడంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమంటాడు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవల్లని
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించరి. అంటే దేవుని వాక్యంలో అంటే క్రైస్తవులకు చూస్తే మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఎడబాటు కలుగుద్ది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దాన్ని ఓర్చుకొని అందుకని అక్కడ సహించి అన్నమాట అక్కడ రాయబడింది. విశ్వాసమందు నిలకడగా ఉండవాలని, శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను. అంటే శ్రమలు అనుభవాలు తీసుకురావాలి. మనం పొందుతున్న శ్రమలు మన జీవితానికి ఏమి నేర్పించాలంటే ఒక అనుభవాన్ని తీసుకురావాలి. ఏమిటి అనుభవం అంటే నా దేవుడు నా జీవితానికి నా ప్రవర్తన బట్టి నా మాటలను బట్టి నేను చూపించే ప్రేమను బట్టి నేను చూపించే విశ్వాసాన్ని బట్టి ఆయన నాకు శ్రమలు అనుమతిస్తున్నాడు. ఈ శ్రమలను అనుభవించుతున్న విధానం బట్టి ఏం చేయాలంటే ఆయన రాజ్యంలో ప్రవేశించున్నట్టుగా మనము ఆయన ఎందు నిలకడగా ఉండాలని లేఖన భాగం మన స్పష్టంగా విశ్వాసమందు నిలకడ. శ్రమలు జయించాలంటే మనకు శక్తినిచ్చేది ఏమిటి? శ్రమలు ఓర్చుకోవాలంటే మనకు శక్తిని ధైర్యాన్ని ఇచ్చేది అంటే ఆయన అందించిన విశ్వాసమే. యేసుక్రీస్తుని అందించిన విశ్వాసమే మనల్ని నిలకడగా నిలబడగలిగా చేయగలదు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నా దేవుడు నా కష్టాన్ని తొలగిస్తాడు, నా దేవుడు నా బాధను తొలగిస్తాడు, నా దేవుడు నా విశ్వాసాన్ని నా విశ్వాసహితమైన జీవిత విధానం ద్వారా నాకు కాసిన మేలును చేస్తాను గొప్ప నిరీక్షణ కలిగి జీవించే విధానం కనపడుతుంది. అందుకని విశ్వాసమందు నిలకడగా ఉండి అన్నమాట చూస్తున్నాం. కానీ క్రైస్తవులకు చూస్తాం మనం మొదటి మాటలో ఆయన అంటున్నమాట ప్రభువును స్థిర మనసుతో అత్తుకన్నాను. రెండవ మాటకు చెప్తున్న మాట దేవుణ్ణి కృపయందు నిలకడగా ఉండాలని తెలియపరచాడు. మూడవది విశ్వాసమందు నిలకడగా ఉండాలని తెలియపరచారు. ఇది ఎవరికి తెలియపరుస్తున్నారంటే అక్కడ అనేక మంది అక్కడ 21వ చదువు వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోయనికును అంత్యోకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అన్నమాట మనం చూస్తున్నాం. అంటే దృఢపరిచి విశ్వాసులు అంటే ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే శిష్యులే. మనందరం కూడా ఆయన శిష్యులమే. కానీ మనందరం కూడా ఎలా ఉండాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు జారిపోవటమో, బాధ వచ్చినప్పుడు జారిపోవటమో, నా అధికార పదవి అయినప్పుడు జారిపోవటమో, అధికారం ఏమైనప్పుడు భయపడటమో, మన మాట ఉన్నప్పుడు జారిపోవటమో, లేక మనం చెప్పింది చేయనప్పుడు జారిపోవటమే కాదు. ఏం చేయాలంటే విశ్వాసమందు నిలకడగా ఉంటే నీకు ఎటువంటి అవమానం జరిగినా, నీకు ఎటువంటి కీడు జరిగినా, ఎటువంటి అసభ్యకరమైన పదజాలతో మనం దూషించినా మనం విశ్వాసం మీద నిలకడగా ఉండగలిగితే ఆ అనుభవాన్ని బట్టి మన పరలోక రాజ్యాన్ని అందుకని అక్కడ దేవుని రాజ్యమును ప్రవేశింపవాలని వారిని హెచ్చరించరి. ఎప్పుడు అనంటే శ్రమలు అనుభవించిన తర్వాత. నిజంగా నువ్వు భక్తి కలిగి, నిజంగా విశ్వాసం కలిగి, నిజంగా ప్రేమ కలిగి, నిజంగా నీ ప్రవర్తనలో మార్పు కలిగి నీ విశ్వాసం మీద నిలకడగా జీవించగల అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్య వారసత్వాన్ని సంపాదించుకునే వారిగా ఉండగలవు అన్న సత్యాన్ని లేఖన భాగం. ఎందుకనగా వారిని ఆ విధంగా హెచ్చరించారు. దేవుని సేవకులు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అన్ని భక్తి జీవితాలు చెప్తుంటారు. దానియేలు భక్తుల గురించి, దావీదు భక్తుల గురించి, అబ్రహాం భక్తుల గురించి, వీళ్ళందరి గురించి చెప్తారు. కానీ చివరికి వచ్చరికి ఏం చెప్తారంటే నువ్వు మారు మనసు పొందు, పరిపక్వత చెందిన మారు మనసు దేవుణ్ణి వెంబడించు. దేవుని కృప నీ పట్ల కనపచ్చేదిగా ఉండాలంటే ఆయన స్థిర హృదయముతో మంచి మనసుతో ఆయన నమ్ముకో, ఆయన విశ్వాసం ఉంచని చెప్పే మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే హెచ్చరికలు, హెచ్చరించిన విధానం. కృపయందు నిలకడగా ఉండమని, ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవాలని, మూడో మాటకు విశ్వాసముందు స్థిరముగా నిలకడగా ఉండాలని మనం హెచ్చరిస్తున్న మాట మనం చూస్తున్నాం. కనుక ఎందుకు విశ్వాసము నిలకడగా ఉండలేకపోతున్నామంటే శ్రమ వచ్చినప్పుడు దూరంగా అవుతున్నాం, మళ్ళా శ్రమ వచ్చినప్పుడు దగ్గరవుతున్నాం, మేలు కలిగినప్పుడు దూరం అవుతున్నావు, శ్రమ వచ్చినప్పుడు దగ్గరవుతున్నావు. కనుక ఈ అనుభవాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంటే జారిపోయేవాడుగా కాక, లేక అటు ఇటు తిరిగేవాడుగా వచ్చి వెళ్ళిపోయి వచ్చి వెళ్ళిపోయి వచ్చి వెళ్ళిపోయేవాడు కాక నువ్వు స్థిరమైన హృదయముతో ఆయన అందరి స్థిర మనసుతో నువ్వు అత్తుకొని దేవుని కృపయందు నిలకడగా ఉండగలిగితే నీకు కావాల్సిన ఉన్నతమైన నడిపి దేవుడు ఇస్తాడని లేఖన భాగం స్పష్టంగా తెలియపో. అందుకనే 23 వచనం అంటాడు, ఏమంటాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి అన్నమాట చూస్తున్నాం. అంటే ప్రభువుకు అప్పగించాలి తప్ప మా సేవకులకు కాదు. ఇందాక మనం చదువుకున్నాం అపొస్తలుల కార్యగ్రంథంలోనే అక్కడ 13 వచనం మనం చదువుకున్నాం. అక్కడ పౌలుని బర్నబానే అనుసరించడం ద్వారా పౌలు బర్నబాని చెప్పిన మాట ఏంటంటే మీరు మమ్మల్ని కాదు అనుసరించాల్సిందే, ఆయన కృపను ఆయన కృపామైన యేసుక్రీస్తునందు నిలకడగా ఉండని
ఆయన వెంబడించిన చెప్పిన మాట మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా అంటన్నమాట ఏంటంటే, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించని అన్నమాట చూస్తున్నాం. అంటే సేవకులు వారికి ప్రజల యొక్క జీవితాన్ని అప్పగించేదిగా చేసుకోవడం కాదు, సేవకుడు ప్రజలను ఎవరికి అప్పగించినట్టు చేయాలంటే ప్రభువుకి అప్పగించినట్టుగా ఉండాలి. వారి హృదయాలు ప్రభువుకి అప్పగించాలి, వారు స్థిరమైన హృదయంతో ప్రభువును అత్తుకునే వారికి ఉన్నట్టుగా వారిని సిద్ధపరచాలి, వారిని నడిపించాలి, వారి విశ్వాసము నిలకడగా ఉన్నట్టుగా వారిని సిద్ధపరిచేవారికి ఉండాలన్న సత్యాన్ని పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. కనుక శిష్యులు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అనేకులను వారి ద్వారా హెచ్చరిక చేసినాడు. హెచ్చరిక చేసిన విధానం కృపయందు మనం నిలకడగా ఉండాలని, విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలని, అయితే స్థిర హృదయంతో ఆయన వెంబడించేవారిగా ఆయన అత్తుకునే వారికి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే ఆయన చేట ఆయన చేతులు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. అది చిరిగినప్పుడు మనం పొట్టువలే మనము ఆరని అగ్నిలోకి వెళ్లకుండా ఆయన రాజ్య నివాసులకు చేయగలట్లుగా, అందుకని ఇక్కడ చదువుకున్నాం కదా, దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించాను. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించబడినట్టుగా ఆయన మనం హెచ్చరిస్తున్నాడు. కానీ ఈ హెచ్చరికలను మనం ప్రేమపూర్వకంగా స్వీకరించాలని దేవుని పేరట తెలియకపోవచ్చు. చివరి ఒక మాట చెప్పాను చూస్తారు, 27వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. ఇక్కడ కూడా ఒక మాటను హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే 27వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయాన్ని ఒక్కసారి 10వ వచనాన్ని ఒకసారి నేను చదువుతా, దయచేసి గమనించాలని కోరుతాను. ఇక్కడ కూడా అప్పుడు పౌలు, అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే కాక మన ప్రాణంలో కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాతో తోచుచున్నదని వారి చెప్పి వారిని హెచ్చరించారు. ఇక్కడ ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించాడు. అక్కడేమో మీరు క్రీస్తుని అత్తుకొనడి, క్రీస్తుని ప్రేమించుడి, క్రీస్తుని విశ్వాసం నిలకడక ఉండని అక్కడ హెచ్చరిస్తే, ఇక్కడ ప్రమాదం జరగబోతుందని వారిని, అంటే ప్రమాదం జరుగుతుంది కనుక హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక వారు తీసుకోవాలా? మిగతా వారు చెప్పిన మాటలు విన్నారు, వారు భయంకరమైన నష్టాన్ని పోయారు, వారు భయంకరమైన కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. ఈ కష్టాలు తెచ్చిపెట్టుకున్న విధానాన్ని బట్టి వారు ఏమంటే ఒక ఆలోచన విధానం కలిగింది, ఈ పౌలు చెప్పిన మాట విన్నా మనం ఎన్ని బాధలు పడేవాళ్ళం కాదేమో. పౌలు హెచ్చరిక చేశాడు ఆయన, అయ్యా కష్టం నష్టం రాబోతుంది, బాధ రాబోతుంది, ప్రాణములు పోయే స్థితిలో కలిపోతున్నావు అని ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన మాట మనం వినకుండా ఇది ఏదేదో చేశాం అయినప్పటికీ కూడా ఏం జరిగిందంటే 21వ వచనం అంటాడు, అక్కడ పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందాం అనుకునే ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక అయ్యే ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. అంటే అక్కడ హెచ్చరిక చేశాడు, అయ్యా ప్రమాదం రాబోతుంది, కష్టం రాబోతుంది, దుఃఖం రాబోతుంది, శ్రమ రాబోతుంది అని హెచ్చరిక చేసిన వారి మాట వల్ల వినకపోవటం వల్ల వారికి ఏం కలిగిందంటే ప్రాణ నష్టము వచ్చింది. ప్రాణములతో తప్పించుకోలేని స్థితి వారికి కలిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యలారా ఏమంటాడు పౌలు గారు చెప్తున్నమాట, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది, అప్పుడు హానియు నష్టము కలగకపోవును. చెప్పిన హెచ్చరికను ప్రేమపూర్వకంగా స్వీకరిస్తే దైవ సేవకుడు చెప్తున్న వ్యక్తి, ఆత్మాభిషేకం చెక్కిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి మనకు రాబోతున్న కష్టాన్ని గురించో నష్టాన్ని గురించో ముందుగా హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను మనం ప్రేమపూర్వకంగా స్వీకరిస్తే ఎటువంటి నష్టం కలగదు, ఎటువంటి ప్రాణ నష్టం కలగదు, ఎటువంటి అపాయము శరీరానికి కానీ ప్రాణానికి కానీ కుటుంబానికి కానీ నష్టం కలిగేదిగా ఉండదు. కానీ ఇక్కడ అంటారన్నమాట వారు వినలేదు కనుకనే నష్టం కలిగింది. తర్వాత అంటారు 25వ వచనంలో ఏమంటాడు, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నా. కానీ దేవుడు చెప్పాడు ముందుగానే, అయ్యా ఈ ప్రమాదం రాకపోతుంది కనుక వారిని తప్పించుకున్నట్టుగా వారిని హెచ్చరిక చేయి, హెచ్చరిక చేయి అంటే వారి హెచ్చరిక వింటే ప్రమాదం రాదు. కానీ వారి హెచ్చరిక వినలా ప్రమాదాన్ని పొంది చూశారు, నష్టాన్ని పొంది చూశారు, ప్రాణ నష్టాన్ని చూశారు. అదే రీతిలో వారు పారిపోగ అయ్యే సమస్తాన్ని పారవేసిన వారే, వారికి ఉన్న కలిగిదంతా కూడా పారవేసిన వారే ఉన్నారు. అప్పుడు అంటున్నమాట, అయ్యలారా ధైర్యము తెచ్చుకొని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండదని చెప్పాను అన్నమాట చూస్తున్నాం. హెచ్చరిక మనకు వచ్చినప్పుడు మనం పరిపూర్ణంగా దాన్ని నమ్మేవారిగా మనం ఉండాలి, దానికి అనుమతినిచ్చేవారిగా మనం ఉండాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపరచాలి. మొదటగా పౌలు గారు అంటే అపొస్తలుల కార్యాలను శిష్యులు చేసిన కార్యాలను వైద్యుని లూకా గారు చెప్పిన మాట
ప్రభువునందు స్థిర హృదయమై ఆయన అత్తుకొనండి. అతిథిలో ఆయన ప్రభు కృపయందు మీరు నిలకడగా ఉండండి. దేవుని విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి. ఇవన్నీ కలిగినప్పుడు ఒక ప్రవక్త లేక ఒక సేవకుడు జరగబోయే నష్టాన్ని మీకు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను మీరు గ్రహించేవారుగా దాన్ని అనుమతిస్తూ దాన్ని అనుసరించి వాడు ఉండగలిగితే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం కానీ ఎటువంటి అపాయం కానీ జరగకుండా ఆయన కాపాడటానికి దేవుడు ఇచ్చిన స్తోత ఇచ్చిన సెలవ అది నెరవేర్చబడుతున్న సత్యాన్ని పౌలు గారు నమ్మి వారికి చెప్పిన మాట మనం చూస్తాం. మనం కూడా హెచ్చరికలను మనం జ్ఞాపకం చూస్తాం. అనేక మంది సేవకులు మన హెచ్చరిక చేస్తున్నారు. మీకు బలహీనత ఉందా, మీకు సమస్య ఉందా, ఏ నష్టం ఉందా, ఏ బాధ ఉంది, ఏ కష్టం ఉంది, ఏ నష్టం ఉంది అని చెప్తూ మీరు ఇవన్నీ తప్పించబడాలంటే దేవుణ్ణి హృదయంతో పరిపూర్ణ హృదయంతో ఆయన నమ్ముకొనడి అన్నమాట మనం చూస్తున్నాం. అదే రీతి ఈ రోజు కూడా ఆయన హెచ్చరిక ఏ విధంగా చేస్తున్నాడో దాన్ని ప్రేమపూర్వకంగా మనం స్వీకరిద్దాం. ఆ హెచ్చరికను స్వీకరించిన దాన్ని బట్టి మనము సంతోషంతో సమాధానం జీవించినట్టుగా దేవుడే తన ఆత్మ ద్వారా మన జీవితాలను స్థిరపరిచి బలపరచునగాక. ఆమె ప్రార్థన చేద్దాం. నా కుమారుడు కొన్ని మాటలు పంచుకోవాలనుకున్నాడు కనుక దయచేసి మీ ప్రార్థన సహకారాన్ని అందించాలని దేవుని పేరు తెలియపరుస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను అయినా ఇక్కడ చిన్న దినములు కూడా నీ కృపాక్షేత్రం నింపారు. ఈ సాయంకాల సమయంలో నీ మాటలు విన్నట్టుగా నాకును మాకు ఇచ్చిన కృపను బట్టి అందరం చేస్తున్నాం. కానీ చెప్పబడిన వాక్యం ఉంచుకొట్టుకుని పోకుండా అది జాగ్రత్తగా కాపాడగిన భయాన్ని భక్తిని నాకు మొక్కలు ఉంటుందని కృప చూపించమని అనేక మంది సేవకులు హెచ్చరించి హెచ్చరికలను ప్రేమపూర్వకంగా స్వీకరించిన ఆయన మూర్ఖులకి తర వారికి వేరై మారు మనసు పొంది పరిపక్వత చెందిన విశ్వాసంతో ప్రభువునందు స్థిర హృదయంలో జీవించినట్లుగా నీ ఆత్మపక్షం చేత నన్ను స్థిరపరిచి మీరే మహిమ తెచ్చుకున్నామని ఈ కార్యక్రమానికి సాగే ప్రతి ఒక్కరికి ఆశ రెట్టింపు నా ప్రభువు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. అందరికీ వందనాలమ్మా. దయచేసి కుమారుడు చెప్పిన మాటలు కూడా దయచేసి ఆలకించాలని, మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రార్థించాలని, సహకరించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. పోయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమెన్.